హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మాట్లాడుతున్నది స్వప్న ఫ్రెండ్స్ ఈ వీడియోలో సి సెక్షన్ అంటే సిజరిన్ అయిన ఆడవాళ్ళు ఏ విధమైన కేర్ తీసుకోవాలి ఎన్ని రోజుల తర్వాత బెల్ట్ యూజ్ చేయాలి ఎన్ని నెలల వరకు క్రిటికల్గా ఉంటుంది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు సి సెక్షన్ అయిన ఆడవాళ్ళకు చాలా వేరియేషన్ ఉంటుంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి మూడు రోజులకే బాడీ కొద్దిగా సెట్ అయిపోతుంది అంటే వాళ్ళకి తిరిగేటప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది అది వదిలేస్తే ఏ సర్జరీ అయి ఉండదు కాబట్టి మూడు రోజుల్లో వాళ్ళు రికవరీ అయిపోతారు లేదంటే ఆ మ్యాక్సిమం అంటే పదైదు రోజుల్లోపే వాళ్ళు రికవరీ అవుతారు కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అన్ని రోజులు పడుతుంది ఫ్రెండ్స్ నార్మల్ అయిన ఆడవాళ్ళకంటే సిజరిన్ అయిన ఆడవాళ్ళకి కుట్లు గాయం నయం అవ్వడానికి చాలా టైం పడుతుంది కొంతమంది చెప్తుంటారు ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు అని అంటారు అది తప్పండి ఫస్ట్ డెలివరీ సిజరిన్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి సెకండ్ సిజరిన్ అయినప్పుడు డబుల్ ఆపరేషన్ చేస్తారు బిడ్డను తీయడానికి ఒక ఆపరేషను రెండవది ఏంటంటే మన ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలంటే దానికొకటి చేస్తారు ఈ రెండు చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ సి సెక్షన్ తీసుకునే కేరింగ్ కంటే డబుల్ కేరింగ్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సిజలిన్ అయిన తర్వాత కుట్లు వేస్తారు కడుపు లోపల గర్భకోశానికి కుట్లు వేస్తారు అలాగే బయట కడుపు కూడా కుట్లు వేస్తారు ఆ స్టేజ్లో పూర్తిగా కుట్లు నయం అవడానికి మన ముందులాగా మారడానికి పది నెలలు టైం పడుతుందండి మనకు కుట్లు మానిపోయినట్టు అనిపించిన గాయం నయమైపోయింది అనే ఫీలింగ్ రావచ్చు నొప్పి లేదనే ఫీలింగు రావచ్చు కానీ లోపల గాయం మాత్రం పూర్తిగా మానుండదు ఎవరికైనా సరే పూర్తిగా నయం అయి ఉండదు ఏ విధమైన యాంటీబయోటిక్స్ తీసుకున్నా అలాగే ట్యాబ్లెట్స్ తీసుకున్నా ఏ విధమైన ట్రీట్మెంట్ కానీ ఇంజెక్షన్ తీసుకున్నా కూడా మనకు డే బై డేనే క్యూర్ అవుతూ గాయం నయం అవుతుంది తొందరగా గాయం నయం అవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ టిప్ ఏంటంటే చన్నీళ్ళు ముట్టుకోకూడదు అట్లీస్ట్ ఒక నెల వరకు అయినా చన్నీళ్ళలో చేతులు పెట్టకూడదు తర్వాత మనం స్నానం చేయేటప్పుడు కూడా మరీ వేడి నీళ్ళతోనూ చేయకూడదు అలానే కోల్డ్ నీళ్ళతో కూడా స్నానం చేయకూడదు కుట్లు వేసిన ప్లేసుల్లో గోరువెచ్చ నీటితోనే స్నానం చేసుకోవాలి కుట్లు వేసిన ప్లేస్లో లైట్గా మసాజ్ చేసి స్నానం చేసుకోవాలి అలాగే సోప్ వేసి రుద్దడం అలాంటివి చేయకూడదు మన బాడీకి ఎలా వేసి రుద్దుతామో అలా మాత్రం చేయకూడదు సెకండ్ వన్ ఏంటంటే ఎక్కువగా స్టెప్స్ ఎక్కడం దిగడం చేయకూడదు స్టెప్స్ ఎక్కేటప్పుడు తొడను కడుపుకు తగిలి స్టిచ్చెస్ వేసిన చోట పెయిన్ అనేది వస్తుంది లేకపోతే చీమ్ పట్టడము ఒక్కొక్కసారి రక్తం కారడం కూడా జరుగుతుంది మీకు ఆ టైంకి ఏమి కనిపించకపోవచ్చు అనిపించకపోవచ్చు నొప్పి అనేది కానీ చలికాలంలో వానకాలంలో మీకు నొప్పి అనేది తెలుస్తుంది ఇక తప్పదు పైన ఉన్నామంటే రెండో ఫ్లోర్లో కానీ మూడో ఫ్లోర్లో ఉన్నాము అనుకుంటే నెససరీ అనుకుంటేనే నిదానంగా ఎక్కి దిగండి నెక్స్ట్ టిప్ ఏంటంటే టైట్గా ఉండే బట్టలు అస్సలు వేసుకోకండి వీలైనంత వరకు కాటన్ దుస్తులు మాత్రమే వేసుకోండి నన్ను అడిగితే కాటన్ నైటిల్ చాలా బెస్ట్ జిప్ ఉండే నైటీలు తీసుకోండి పిల్లలకి పాలు ఇవ్వడానికి ఫ్రీగా ఉంటుంది అలాగే మనకు స్టిచ్చెస్ తొందరగా నయం అవ్వడానికి అనుకూలంగా ఉంటాయి నెక్స్ట్ టిప్ ఏంటంటే మీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేటట్టు చూసుకోండి ఇది రికవరీకి చాలా ఉపయోగపడుతుంది బచ్చలాకు బ్రకోలి తోటకూర వంటి ఆకుకూరలు బాగా తినండి జ్యూస్ కంటే కూడా ఫ్రూట్స్ అలాగే తీసుకోవడం మంచిది ఇంకా పీచు ఉన్న పదార్థాలు ఎక్కువగా తినండి అలాగే మీ ఆహారంలో వెల్లుల్లి యాడ్ చేసుకోండి అలాగే జీలకర్ర మిరియాల రసం చేసుకొని తీసుకుంటూ ఉండండి పాలు బాగా స్టిచ్చెస్ తొందరగా నయమవుతాయి నాన్ వెజ్ తినే వాళ్ళైతే సూప్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి బాడీ ఎప్పుడు హీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి స్టిచ్చెస్ తొందరగా నయం అవుతాయి కొన్ని నెలల వరకు చిరుతిండ్లు ఉంటాయి కదా వాటి జోలికి అస్సలు వెలకండి నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఎక్కువగా బరువులు ఎత్తకండి గ్యాస్ సిలిండర్సు అలాగే బిందెలు అస్సలు ఎత్తకండి ఆరు నుండి ఎనిమిది నెలల వరకు బరువు ఎత్తకపోవడమే మంచిది ఎక్కువగా పిల్లల్ని పైన కూర్చొని పెట్టుకొని ఆటలాడించడం అలాంటివి కూడా చేయకండి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏంటంటే తలకు స్కార్ఫ్ కట్టుకోండి చెవుల్లో పత్తి పెట్టుకోవడం మర్చిపోకండి స్వెటర్స్ కూడా వేసుకోండి మధ్యాహ్నం వేడి అనిపించినప్పుడు స్వెటర్స్ తీసేయండి బాలింతలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోండి పత్యం కూడా ఉండండి మీ హెల్త్ చాలా బాగుంటుంది సిజరీన్ అయిన తర్వాత మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే మీరు పాటించడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది బేబీ హెల్త్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బీ హ్యాపీ కీప్ స్మైల్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను